బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రతి క్షణం క్వారీలోని లారీలను తనిఖీ చేస్తున్నారు ఆపై క్వారీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తూ ఇసుక దొంగలను పట్టుకుంటున్నారు మరోవైపు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ రాజశేఖర్ హెచ్చరించారు ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కారు సీరియస్ అయింది అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు డ్రోన్ సహాయంతో ప్రతి క్షణం క్వారీలోని లారీలపై తనిఖీ చేస్తున్నారు ఆపై క్వారీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి నిత్యం పర్యవేక్షిస్తూ ఇసుక దొంగలను పట్టుకున్నారు మరోవైపు ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సిపి రాజశేఖర్ హెచ్చరించారు మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది హెడ్ప్రియ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియాకి సంబంధించి కూడా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తుంది ఇప్పటికీ అధికార పార్టీ నేతలకు సంబంధించి విజయవాడ ఎంపీ కేసీని చిన్ని నేతృత్వంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ప్రాథమిక విచారణ ప్రాథమికంగా కూడా పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అవగాహన రావడం జరిగింది ఈ నేపథ్యంలో కఠిన చర్యలు వ్యవహరించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తుంది దీనిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజయవాడ సిపి రాజశేఖర బాబు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ఏదైతే ఇసుక రీచులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జగ్గేపేట మైలవరం తిరువూరు నందిగామ నియోజకవర్గ పరిధిలో 17 చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఏదైతే ఇసుక డాక్టర్లు లారీలకు సంబంధించి వాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విజయవాడ సిపి ఆఫీస్ నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తూ ఏ ట్రాక్టర్ ఎటువైపు వెళ్తుంది ఏ ఇసుక లారీ ఎటువైపు వెళ్తుంది అనే దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ అక్రమ రవాణా జరగకుండా నిజమైన లబ్ధిదారులకి చెందే విధంగా కూడా పోలీస్ శాఖ తీవ్రంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఇసుక పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అలాగే కర్ణాటక తమిళనాడు రాష్ట్రానికి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు కూడా జియో ట్యాగులు ఏర్పాటు చేయాలని చెప్పి విజయవాడ పోలీసులు భావిస్తున్నారు దానిలో భాగంగానే ఇప్పటికే 17 చోట్ల చెక్ పోస్ట్ వేసి ప్రతి చోట కూడా సీసీ కెమెరాలను అప్లోడ్ చేస్తూ మరొక వైపు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అత్యాధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని చెప్పి కూడా పోలీస్ శాఖ భావిస్తూ ఉంది విజయవాడ పోలీసులకు సంబంధించి అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కూడా ఇచ్చింది విజయవాడ పోలీసులకు సంబంధించి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం అణచివేయాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అలాగే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే పోలీసులకి పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది సో ఓవరాల్గా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణానది పరివాహ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది దీన్ని అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తూ ఉంది దానిలో భాగంగానే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేయటం పోలీసులు వెనువెంటనే రంగంలో దిగి డ్రోన్ కెమెరాల సహాయంతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే నిరంతరం నిఘా వేసి పర్యవేక్షణ చేస్తూ 17 చెక్ పోస్టుల ద్వారా కూడా అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ప్రియ శివ అయితే డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ చర్యలు ప్రస్తుతానికి సరిపోతాయా ఇంకా కఠినతరం చేసే అవకాశం ఉందా ఇసుక అక్రమ రవాణా దొంగల్ని పట్టుకునేందుకు ఇప్పటికే డ్రోన్ కెమెరాల సహాయంతో విజయవాడ సిపి రాజశేఖర బాబు నేతృత్వంలో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది లారీలు ట్రాక్టర్లకు కూడా వెబ్ కెమెరాలను అమలు చేసి దాన్ని డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి సంబంధించి ఉన్న ఇసుక రీచులకు సంబంధించి మొదట విడతగా ఎక్కడైతే ఇసుకని పక్క రాష్ట్రాలకి అక్రమాలకు జరుగుతున్నాయో ఆ ఇసుక రీచుల మీదే పోలీసులు ఫోకస్ పెట్టారు ఇంకా అదనంగా కొన్ని డ్రోన్ కెమెరాలకు సంబంధించి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో అక్కడ సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలని అదనంగా తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అడ్డుకట్టకు సంబంధించి పూర్తి స్థాయిలో రవాణాకు సంబంధించి నివారిస్తున్న నేపథ్యంలో ఇంకా అదనంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని సిఫార్సులు చేసి డ్రోన్ కెమెరాలు కానీ లేకపోతే సీసీ కెమెరాలు కానీ తెప్పించుకునే ప్రయత్నాలు అయితే
పోలీసులు ఇప్పటివరకు ఉన్న కెమెరాలతోనే పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడంలో పోలీస్ శాఖ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది। ముఖ్యంగా చూసుకుంటే పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపుని అడ్డుకట్ట వేయడంలో విజయవాడ పోలీసులు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు। ప్రియా రాజశివ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్।